ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూని ఇంకా తగ్గించిపోతున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు 6 గంటల నుంచి 12 గంటల దాకా ఉంచారు కదా, కానీ రాబోయేటువంటి రోజుల్లో 10 గంటల వరకే ఉంచుతారు అనేటువంటి వార్త నేను సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేసింది. మరి ఈ వార్తకు సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా ఏంటంటే 6 నుంచి 12 వరకే కంటిన్యూ అవుతుంది, 10 వరకు అనేటువంటి వార్త మాత్రం ఖండిస్తున్నాము, అది కాదు, అసలు అది దాంట్లో నిజం లేదు అనేటువంటి కోణంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇలాంటి సందర్భంలో వచ్చేటువంటి ఏదైనా న్యూస్ సోషల్ మీడియా అంటే మీడియా వ్యవస్థ అంటే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ విస్తృతంగా వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కొన్ని వస్తుంటాయి ఆ సోషల్ మీడియాలో. మరి అవి వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని దాని మీద వెంటనే స్పందించి ప్రజలకి క్లారిటీ ఇవ్వడం మాత్రం చాలా మంచి విషయం. అంటే దీన్ని బట్టి ఏంటంటే 6 నుంచి 12 వరకు అంటే కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుంది, 12 తర్వాత మాత్రం ఎవరు బయటికి తిరగడానికి లేదు, ప్లస్ షాపులు కూడా ఓపెన్ చేయడానికి లేదు. మామూలు గ్రామాల్లో కూడా షట్టర్ తీస్తే 300, మనిషి మామూలుగా తిరిగినా కూడా 100 రూపాయలు అనేటువంటి కోణంలో ప్రచారం కూడా చూసాం మనం, చాలా గ్రామాల్లో ప్రచారం కూడా చేశారు. అదేవిధంగా 1 6 నుంచి 10 వరకు అనేటువంటి కర్ఫ్యూ అయితే లేదు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ మరి ఏమైతే వచ్చిందో.